రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కర్ణ శ్యామలది నిరుపేద కుటుంబం. ఈ మధ్య శ్యామల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. వారి పరిస్థితి తెలుసుకున్న తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ ఢిల్లీ ప్రెసిడెంట్ యువ నాయకులు తీపిరెడ్డి వివేక్ రెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్యామలకు 3 చిన్నపిల్లలు ఉన్నారని, వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పిల్లల చదువులకు కూడా సాయం చేస్తారన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆ కుటుంబానికి సాయం చేసి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంటె స్వామి, లైసెట్టి గంగాధర్, తీపిరెడ్డి వినయరెడ్డి, తీపిరెడ్డి రిషిధ్ రెడ్డి, గుడిసెల నిశాంత్, బైరెల్ జలంధర్, లింగారెడ్డి, లంక దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. అయితే ఇవాళ రుద్రంగి గ్రామంలో కర్ణయ్య శ్యామల గారు, వాళ్ళ ఇళ్ళయ్య గారి మిసెస్ చనిపోవడం జరిగింది. వారం క్రితం చాలా పేదరికంలో ఉన్న వీరు ఆమె అనారోగ్యంతో మరణించడం, వీళ్ళు ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడే చాలా అప్పులపాడు అవ్వడం, ఇది మాకు చాలా బాధ కలిగిస్తే ఇవాళ మా మిత్రులతో కలిసి వీళ్ళకు 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే వాళ్ళ పిల్లలకు ఇళ్ళయ్యకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వాళ్ళకి మా గడప దెబ్బ దగ్గరికి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మేము వాళ్ళకు సాయం చేస్తాం. అలాగే నేను కూడా ఇతరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీతో ఎంతైతే అంత వారికి సాయం చేయండి. సాయం చేస్తే పాపం వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంత సాయం అందినట్టు అవుతుంది కాబట్టి. సో నేను, మా ఫ్రెండ్స్ అందరం కూడా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళకి సాయం చేయండి. ముందుకు వచ్చి సాయం చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఆర్థికంగా అప్పుల పాలు అయినారు కాబట్టి ట్రీట్మెంట్ల కోసం. సో మీరు హెల్ప్ చేస్తే వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అవుతుందని ఆశిస్తూ ఉన్నాను.